क्लस्टर सेमिस्टर सिक्स पेपर एट आंध्र प्रदेश अभिवृद्धि प्रक्रिया व्यवसाय पात्र मन मुझे चुप जो आंध्रप्रदेश अभिवृद्धि प्रक्रिया व्यवसाय पात्र मन राष्ट्र स्थूल जातीय उत्पत्ति अगर व्यवसाय रंग परम अभिवृद्धि साधन वाल राष्ट्र स्थूल जातीय उत्पत्ति पेनको रूम मूड संवस तपे मिगता संवसाली जातीय स्थूल जातीय उत्पत्ति पोच राष्ट्र स्थूल जातीय उत्पत्ति व्यवसाय परम इकोना मैं चुप्क अलगे तलसर आदाय मत आदाय व्यवसाय चला जो अलग उपाधि कल्पन आंध्र प्रदेश में व्यवसाय रंग चला कीलकम पात्र पोषि मन अटे प्रत्यक्ष का परोक्ष का व्यवसाय रंग उपाधि कल मैं चुप जी अलग अंतर्जातीय प्राख्यम मैं चुप व्यवसाय उत्पत्ल मैं इतर देश एगमत अंतर्जातीय प्राख्यता कल जो अदे व्यवसाय रंग प्रधान लक्ष्य मैं चुप आंध्र प्रदेश में मन भारत देश में मन व्यवसाय रंग प्रकृति मीद आधार पड़ा गुरी मैं चुप जी मुख्य इपड़की प्रकृति मीद व्यवसाय रंग आधार पड़ा वर्षा सकाल पड़ते पटल बड़ा वर्षा सर पड़क पटल सर पड़क वर्षाधार प्रकृति आधारपड़ी अंत अतिवृष्टि अनावृष्टि परस्थित व्यवसाय रहा प्रभावित मैं चुप अदे विधि उत्पादक स्थाई उन्नट मैं चुप अलगे चंता है आंध्र प्रदेश में मैं एकर अर चार सनक रैत उ प्रभाव अभिवृद्धि पड़ेद मैं चुप जी अदे विधा वृत्ति संबंधित निरुद्योग प्रत्येक निरुद्योग भारत देश मन आंध्र राष्ट्रीय वृत्ति संबंधित निरुद्योग व्यवसाय रंग में कोई कल पनी संवस की पनीपू को ऋतु पंट पड़ वाल अपड़े पन मिगता समय में पनीपा व्यवसाय रंग अलग प्रत्येक निरुद्योग अटे अवसर में दाक मंदिर व्यवसाय रंग में पनचे अटे वेरे अवकाश वेरे उपाधि अवकाश इधर पन मुगर लेकिन नल्बर व्यवसाय रंग में पनचे जो सो मन आंध्र राष्ट्र प्रत्येक निरुद्योग मैं चुप व्यवसाय रंग में अलगे भिन्न प्रकृति उन्यानी अदे विधा भूमि याजमा पंपनी असमानता मैं चुप को मंदिर दूम उड़ा को मंदिर दाल तक अरेक अला భూమి యాజమాన్య కంపెనీలు కూడా అసమానతలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో వ్యాపార రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వ్యాపార రంగం ఎదుర్కొంటున్న సమస్యలు మొట్టమొదటిది ఏంటంటే మందకొడిగా ఉన్న వ్యాపార అభివృద్ధి. వ్యాపార అభివృద్ధి ఒక రకంగా చెప్పాలంటే మన వ్యాపార రంగం యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో పెరుగుదల ఉన్నప్పటికీ కూడా అది తక్కువగాను మందకొడిగాను ఉంది. అంటే దేశంలో పెరుగుతున్న ఈ జనాభాకి ఆదాయాలకి మరియు ఈ ఎగుమతుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెరగట్లేదు. సేద్యయోగ్యమైనటువంటి భూమి విస్తీర్ణం చైనా కంటే మన దేశానికి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మనకంటే చైనాయే ఎక్కువగా ఉత్పత్తిని సాధించడం జరుగుతుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల రేటు మనం చూసుకున్నప్పుడు మన దేశంలో 2.1% మాత్రమే కాక అది శ్రీలంకలో అయితే 5.5% ఉంది. పాకిస్తాన్, మలేషియా, థాయిలాండ్, బర్మా, ఇండోనేషియాలో 3.5% వరకు ఉంది. ప్రస్తుతం మన ఆహార ఉత్పత్తి 20 కోట్ల టన్నుల వద్ద దాదాపు నిలకడగా ఉంది. ఈ విధంగా మన వ్యవసాయ రంగ ఉత్పాదకత పెరుగుదల ఒక రకంగా చెప్పాలంటే మందకొడిగా ఉందని చెప్పొచ్చు. ఉదాహరణ భారతదేశంలో ఆహార ధాన్యాల హెక్టార్ దిగుబడి సగటున 1688 కిలోగ్రాములు అయితే జపాన్లో అది 6168 కిలోగ్రాములు
దక్షిణ కొరియాలో 7191 కిలోగ్రాములుగా ఉంది. చైనాలో 5537 కిలోగ్రాములుగా ఉంది. ఆసియా సగటు 3264 కిలోగ్రాములుగా ఉందని. కనీసం ప్రపంచ సగటు అనగా హెక్టార్కి 2958 కిలోగ్రాములు దిగుబడి సాధించినప్పటికీ మన దేశం సంవత్సరానికి 30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలని పండించవచ్చు. మన అవసరాలకు సంవత్సరానికి దాదాపు 1 కోటి 20 లక్షల టన్నుల ఆహార ధాన్యాలని మన దేశం ఎగుమతి చేయొచ్చండి. నెక్స్ట్ వ్యవసాయ రంగపు ఆధునికీకరణ కూడా సంతృప్తికరంగా లేదు. ఇప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతుల్ని పురాతన ఉత్పత్తి పద్ధతుల్ని మనం ఉపయోగిస్తున్నాం. ఆధునిక విధానాలను మనం ఇప్పటికీ కూడా ఉపయోగించలేకపోతున్నాం. నేటి వరకు జరిగిన ఆధునికీకరణ ఈ వ్యవస్థాపన వస్తుల అభివృద్ధి మన వ్యవసాయ రంగ పునాదుల్ని పటిష్టపరిచేదిగా లేదు. 70% వరకు వర్షాధార భూములు ఉన్నప్పటికీ కూడా మెట్ట సేద్యపు ఆధునికీకరణ అంతగా జరగలేదు. హరిత విప్లవం రాని ప్రాంతాల్లో వ్యవసాయ రంగం ఇంకా పురాతన పద్ధతుల్లోనే కొనసాగుతుంది. అంటే మన తాత ముత్తాతల కాలంలో ఈ ఎడ్ల బండ్లని అలాగే నాగళ్ళు ఇటువంటి ఉపయోగించి మనుషులను ఎక్కువగా పెట్టి వ్యవసాయం చేసేవారు. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇదే పద్ధతులని పురాతన పద్ధతుల్లోనే వ్యవసాయం కొనసాగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు మన వ్యవసాయ పద్ధతులు బాగా వెనుకబడి ఉన్నట్లుగా దీన్ని బట్టి తెలుస్తుంది. వాటిని మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ పేదరికం, నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగం మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా పేదరిక సమస్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మన వ్యవసాయదారుల్లో పేదరికం, నిరుద్యోగం మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువగా ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి. వ్యవసాయదారులు ఎక్కువ మంది ఇప్పటికే కూడా పేదరికంలోనే బాధపడటం మనం గమనించవచ్చు. నెక్స్ట్ నీటి వనరుల వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. ఇప్పటికీ కూడా మనం గమనించినట్లయితే మన దేశంలో నీటిపారుదల వసతులను కల్పించగలిగిన శక్తికి వాస్తవంగా వినియోగించుకున్న దానికి చాలా తేడా కనపడుతుంది. ముఖ్యంగా సాగు క్రింద ఉన్న భూమిలో 33% మాత్రం నీటిపారుదల వసతులు ఉన్నాయి. ఎంతో నీరు వృధాగా పోతుంది. రైతులకి అభిలషణీయమైనటువంటి విధంగా నీటి వినియోగం తెలియకపోవడం, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ లోపాలు ఇటువంటివి దీనికి కారణం. వాటర్ మేనేజ్మెంట్లో కూడా మన రైతుల అవగాహనతో వ్యవహరించకపోవడం కూడా దీనికి ఒక కారణం. తర్వాత భూ సంస్కరణని మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. ఈ భూ సంస్కరణ అమలు కూడా సమర్థవంతంగా మన రాష్ట్రంలో చేయలేకపోతుంది. ముఖ్యంగా ఈ భూ సంస్కరణ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయకపోవడం వల్ల దున్నేవానికే భూమి అనే లక్ష్యం నెరవేరలేదు. ఈ కౌలుదారుల తొలగింపు వారిపై ఒత్తిడి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. కమతాలకు గరిష్ట పరిమితి చట్టం ఆచరణ విఫలమైంది. సహకార వ్యవసాయం విజయవంతం కాలేదు. సామాజిక న్యాయం ఎండమావిగానే మిగిలిపోయింది. అదేవిధంగా వ్యవసాయ పంటల అభివృద్ధిలో కూడా అసమానతలు ఎక్కువగా కనపడుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పంటలు అన్ని పంటలు కూడా ఒకే రకంగా అభివృద్ధి చెందడం జరగలేదు. కొన్ని పంటలు ఏంటంటే ఉత్పత్తి ఉత్పాదకత కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పంటల విషయంలో ఉత్పత్తి ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. అంటే సమానమైనటువంటి అభివృద్ధి లేదు. వివిధ పంటల ఉత్పత్తుల్లో పెరుగుదల ఒకే రకంగా అంటే సమానంగా లేదు. కొన్ని పంటల దిగుబడి పెరుగుదల రేటము ఎక్కువగా ఉంటే మరికొన్ని పంటల దిగుబడి రేటు చాలా తక్కువగా ఉంది. ఈ విధంగా సమతూకం అనేది లోపించింది. అలాగే వ్యవసాయ అభివృద్ధిలో కూడా ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో హరిత విప్లవం ద్వారా సాధ్యమైనటువంటి వ్యవసాయ అభివృద్ధి పంజాబ్, హర్యానా వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అధిక శాతం భూములకి ఆధునిక వ్యవసాయ పద్ధతుల విస్తరణ అనేది జరగలేదు. ధనిక రైతులు నూతన వ్యవసాయ విధానం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందారు. పేద రైతులు ఎక్కువ ప్రయోజనాన్ని పొందలేకపోవడం అనేది జరిగింది. అంటే బాగా డబ్బున్న వ్యక్తులే దీని ద్వారా ప్రయోజనం ఎక్కువగా పొందడం జరిగింది. పేద రైతులు ఏంటంటే ప్రయోజనం అనేది లేదండి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో నికర పెట్టుబడులు తగ్గడం అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా
హరిత విప్లవం ప్రథమ దశలో వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు బాగా పెరిగాయి. అయితే ఇటీవల కాలంలో తగ్గుదల బాగా మనకు కనపడుతుంది. మొత్తం పెట్టుబడుల్లో వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు 6.5% మాత్రమే. అంతేకాక వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ విధానం లోపభూయిష్టంగా ఉంది. రైతులకి గిట్టుబాటు ధరలు పొందలేకపోవడం అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మన వ్యవసాయ రంగంలో అనేక లోపాలను తొలగించడానికి సరైనటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. 8 మరియు 9 పంచవర్ష ప్రణాళికల్లో ఈ లోపాలను సవరించడానికి కొన్ని చర్యలు ఏదో నామమాత్రంగా తీసుకోవడం జరిగింది. 8వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగం సగటు సాలసరీ పెరుగుదల రేటు 3% నుంచి 4% నిర్ణయించబడింది. వరి, పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి సమర్థమైనటువంటి చర్యలు తీసుకోబడలేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం పోషకత్వాన్ని సాధించడానికి ఎగుమతులు చేయడానికి కూడా కృషి జరుగుతుంది. పప్పుధాన్యాలు, నూనె గింజల్లో స్వయం సమృద్ధిని సాధించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. దీనికోసం మెట్ట వ్యవసాయాన్ని మెరుగుపరచడం, హరిత విప్లవాన్ని అన్ని ప్రాంతాలకి విస్తరించేటట్టు చర్యలు తీసుకోవడం, కృత్రిమ నీటిపారుదల వసతిని విస్తృతపరచడం, సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు చేపట్టడం మొదలగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగా లక్ష్యంగా నిర్ణయించుకున్నటువంటి వ్యవసాయ అభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధార కార్యక్రమాలు మరియు గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం 8వ పంచవర్ష ప్రణాళికలో 65411 కోట్లు అనగా మొత్తం ప్రభుత్వ పెట్టుబడిలో దాదాపు 15% కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో అనేక రకాల సమస్యలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఈ సమస్యలు ఏంటంటే అధిగమించి మనం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.